ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఉన్నాం. రామచంద్రపురం అభివృద్ధిని కొంతమంది అడ్డుకుంటున్నారంటూ ఒక కాంగ్రెస్ నాయకుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ రామచంద్రపురం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇదే రామచంద్రపురానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగా ఉన్న ఈశ్వర్ కపూర్ సింగ్ దగ్గర ఉన్నాము. అసలు ఆయన ఆరోపణలు ఏంటి, ఆయన బాధ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. మనం రాజకీయాలు మాట్లాడుకుందాం. ఏదైతే మీరు అభివృద్ధి అంటూ ఉన్నారు, అభివృద్ధిని కొంతమంది పెద్ద మనుషులు అడ్డుకుంటున్నారు, వాళ్ళ వల్లే అభివృద్ధి ఆగుతుంది అన్నట్టు మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికన్నా ముందు ఇంత పెద్ద ల్యాండ్ కాంగ్రెస్ పార్టీ కోసం మీరు కేటాయించారు, దీంట్లో ఏదో సంగతి ఉంది అని చెప్పి మీ ప్రత్యర్థులు చెప్తున్నారు, ఏం చెప్తారు? నాయకుడి మీద నాకు అభిమానం, కాటా శ్రీనివాస్ గౌడ్ మీద నమ్మకం. ఈ జగా మొత్తం మా తాతల ఆస్తి, ఇల్లు పాత ఇల్లు, ఇది కూలగొట్టి పార్టీకి ఇచ్చిన ఇది. నేను వాస్తవంగా దీని మీద రెంట్ కూడా వస్తారు, 2 లక్షల దగ్గర రెంట్ వస్తుంది, కానీ నేను పార్టీ అభిమానమే, మా నాయకుడి మీద అభిమానమే, ఇది పార్టీ ఆఫీస్కి ఇచ్చినాను. అంటే ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో చాలా మండలాలు ఉన్నాయి, చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎక్కడా లేని ఆఫీసు, ఇంత పెద్ద ఆఫీసు హైవే పక్కన, అంటే అవసరమా అని కొంతమంది అడుగుతున్నారు మీ అభిమానులు కూడా. అన్న నేను అభిమానంగా ఇచ్చిన అన్న ఒక క్యాండిడేట్ని నేను నమ్మిన, వాస్తవంగా కాటా శ్రీనివాస్ గౌడ్ని నమ్మిన, ఆయన సిద్ధాంతం నాకు నచ్చినాయి, ఆ విధంగా ఆయన ఇంట ఉన్నాయి ఈరోజు కూడా. నేను 100% మేము 2023 డిసెంబర్ ఎలక్షన్ అయితే మేము బయట పడతాం నమ్మకంతో ఇచ్చిన అన్న ఆఫీసుకి. సో ఈ విషయంలో అయితే మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, పాపం కష్టపడి పనిచేస్తూ సీనియర్లు ఉన్నారు. సరే ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నప్పటికీ మీలాగా ముందుకొచ్చేవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు ఈ పటాన్చెరులో. నేనేం నమ్ముతా తెలుసు అన్న, నాలాంటోడు కూడా ముందుకు వస్తే ఇంకోటి ఏదైనా స్టెప్ వేయడానికి ఛాన్స్ ఆలోచిస్తాడు. ఇప్పుడు నాలాంటోడు వేయకుంటే ఇంకోటి స్టెప్ వేయడు కానీ ముందుకి. నేను ఒక స్టెప్ వేసిన, నేను చూస్తున్నా ఇంకా 10 మంది స్టెప్ వేయాలి ముందు. కానీ ఈ విధంగా పార్టీని డెవలప్ ఎట్లా చేయాలి, ఎట్లా అన్నని బయట పడిపోయాలి మేము ట్రై చేస్తున్నాం దాని గురించి. అయితే ఈ రామచంద్రపురంలో నిలబడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, రామచంద్రపురంలో అభివృద్ధి ఏమీ లేదు, కొంతమంది నాయకుల తీరు వల్ల రామచంద్రపురం వెనకబడుతుంది అని చెప్పి మీరు తలగొట్టుకుంటూ ఉన్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది రామచంద్రపురంలో? అంటే వాస్తవంగా ఈడ డెవలప్మెంట్తో 0, 100% 0. ఈడతో ఏమీ లేదు, ఉన్న రోడ్డు తీస్తున్నారు, అదే రోడ్డుని వేస్తున్నారు, వాస్తవంగా డెవలప్మెంట్ లేదు. నేను ఒక నేను లైవ్లో చెప్తున్నా, 2009 నందీశ్వరగౌడ్ ఎలక్షన్ టైంలో పటాన్చెరు ఏ విధంగా ఉంటే, ఆర్సీపురం ఏ విధంగా ఉంటే, ఒకసారి మీరు చూడండి బ్యాక్ సైడ్గా. ఈరోజు మహిపాల్ రెడ్డి గెలిచిన ఈ 9 సంవత్సరాల్లో పటాన్చెరుని ఏ విధంగా డెవలప్ చేసి ఆర్సీపురం ఏడు ఉంది ఇంకా. ఈరోజు నేను ఒకటి ఏం అడుగుతున్నా అంటే, మనం బెస్ట్ ఈ మున్సిపల్ ఇది కార్పొరేటర్ తీసేసి గ్రామ పంచాయతీ ఇస్తామని ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ నా మెమరాండం డైరెక్ట్ కలెక్టర్కి ఏమని, సార్ ఇది కార్పొరేటర్గా డివిజన్గా పనికిరాదు సార్, దీన్ని గ్రామ పంచాయతీకి ఏదలుచుకుందాం అనుకుంటున్నాం, మీరు ట్రై చేసి ఇప్పేయండి, ఎందుకంటే డెవలప్మెంట్తో 0. నాకు తెలిసి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు, ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. రోడ్ డ్రైనేజ్ అదే ప్రాబ్లం, రోడ్లు లేవు, ఏమీ లేవు, లైటింగ్స్ లేవు, ఏమీ లేవు. ఏ విధంగా డెవలప్ అయింది ఆర్సీపురం అని మీరు చెప్పండి ఒకసారి నాకు విధంగా. మీరు ఏమీ డెవలప్ లేదని మీరు చెప్తూ ఉన్నారు, ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు, కార్పొరేటర్లు కూడా ఆషామాషీ వ్యక్తులు కాదు, సీనియర్ రాజకీయ నాయకులు. పుష్ప నగేష్ గారికి సంబంధించి వాళ్ళు గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడే కార్పొరేటర్ చేశారు, మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు, మళ్ళీ ఇది ఇప్పుడు కార్పొరేటర్ చేస్తున్నారు. భూపాల్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కార్పొరేటర్గా ఉన్నారు, అంటే వీళ్ళందరూ ఏం చేయకుండానే ఉన్నారనుకోవచ్చు రామచంద్రపురంలో, సీనియర్ నాయకులు కదా, ఎందుకు చేయట్లేదు వీళ్ళు? నేను ఏమంటున్నా, మీరు మైక్ పెట్టుకొని మీరు కెమెరా పెట్టుకుని నడిన అంటే నేను రోడ్లు చూపిస్తాను, మీకు రోడ్లు చూపిస్తాను, డ్రైనేజ్ పైప్ లైన్ చూపిస్తాను. ఏడ బంగ్లా ఆడనే ఉందన్న, ఏడ డెవలప్మెంట్ 0. నేను ఇదే రోడ్ ఈరోజు చూపిస్తాను, మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్ మీ సేమ్ ఇదే ఇంటర్వ్యూ ఇస్తుంది, అదే రోడ్ అట్లే ఉంటుంది, డెవలప్మెంట్తో 0 అన్న ఇడ. మళ్ళీ ఏ విధంగా చెప్పుకుంటున్నారు, నేను డెవలప్ చేసినా కానీ ఏ విధంగా 0 డెవలప్మెంట్ ఇడ. నేను గ్రేవేట్ తీసుకెళ్తాను మీకు, నాకు తెలిసి ఎంఐజీ ఎల్ఐజీ బిహెచ్ఎల్ అందరికీ అదే ఒకటే గ్రేవ్యార్డ్ ఉంటుంది, ఆ గ్రేవ్యార్డ్ కాదు అది డంప్ యార్డ్, అది ఉన్న చెత్త మొత్తం ఆడనే ఉంటుంది. నేను లైవ్లో మీకు తీసుకెళ్ళి చూపిస్తాను, మొత్తం చెత్త తప్ప ఏమీ లేదన్నా. మీరు ఏ విధంగా డెవలప్మెంట్, నాకు తెలిసి లాస్ట్ టైం కార్పొరేట్ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కోడ్ అని చెప్పి అది ఆపినారు గ్రేవ్యార్డ్, ఇప్పుడు అదే గ్రేవ్యార్డ్ సేమ్ అదే పొజిషన్లో ఇంకా ఓపెనింగ్ కాలేదంట దానికి. అంటే ఇప్పుడు ఎవరి గురించి ఓపెనింగ్ గురించి ఆగుతున్నారు అంటే, ఇదే గ్రేవ్యార్డ్కి సంబంధించి నేను ఆ రోడ్డు మీద వచ్చేటప్పుడు ఎవరైనా చనిపోతే పెద్ద ఎత్తున ఆ చెత్త అంతా తొలగించి వాళ్ళ కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఎందుకు అట్లా చెప్తూ ఉన్నారు మీరు? అవునన్న, ఇప్పుడు ఎవరో పెద్ద ఇంటి మనిషి చచ్చిపోతే చేస్తున్నారు, ఒక మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక లోవర్ పిల్ల చిన్న చచ్చిపోతే ఎవరు చూస్తున్నారు అన్న, ఎవరు చేయాలి క్లీన్? అది మేము చేయాలా? మున్సిపల్ జాబ్ ఉన్న మీ చేతిలో ఉన్నారు, మీరు చేపి చేత కానప్పుడు మాకైనా ఇవ్వండి అన్న, మేమైనా రైట్ మీద నిలబడతాం కదా ముందు పోయి. మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అంటే ఎవరు చేయాలి? ఇప్పుడు ఓటు టైమే గుర్తొస్తాం పబ్లిక్, తాను తర్వాత గుర్తురా మా పబ్లిక్, మేము పెట్టినాం ఎలక్షన్ ఇంత ఖర్చు సంపాదించుకోవడానికి చూస్తున్నాం, మీరు మళ్ళీ ఎవరు సేవ ఎవరు చేయాలి పబ్లిక్? ఈరోజు మనం
ఏ విధంగా సప్లై ఏ విధంగా చేస్తాం పబ్లిక్ మనం ఈరోజు బయటకు పడాలంటే? రేపు పొద్దున మొఖాలు ఉంటే మళ్ళీ ఓట్లు అడగడానికి ఓడేస్తారు ఓట్లు మీ మొఖాలు చూసి ఇంకోసారు. అంటే సరే కాసేపు భారతీ నగర్ డివిజన్ని పక్కన పెడితే రామచంద్రపురం డివిజన్ తీసుకుందాం. ఇక్కడ ఉన్న ఒక మహిళా కార్పొరేటరు పుష్పమ్మ పొద్దున్న లెగిస్తే 7, 7:30 రోడ్డు మీద ఉంటుంది. ప్రతి కాలనీలోకి తిరిగిద్ది బస్తీ బాట పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు రోడ్ల మీదే ఉంటారు, దానికి సాక్ష్యం నేను కూడా చాలా ప్రోగ్రాములు చేశాను. అంటే రోడ్ల మీద తిరిగి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు జనాలతో మమేకమవుతూ ఉన్నారు. అసలు వాళ్ళు జనాల్లోనే కనపడరని ఎట్లా ముద్రేసే ప్రయత్నం చేస్తారు ఈశ్వర్ గారు? అన్న పబ్లిక్ ఓటేషన్ గెలిపించింది 100%. మీరు రోడ్డు మీద ఉండాలి, పని చేయాలి పబ్లిక్కి. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్, మొన్న రీసెంట్గా 3 డేస్ బ్యాక్ మా సొంత ఇంట్లో జరిగిన విషయం మీకు చెప్తున్నాను. మల్లికార్జునలో మా సొంత చిన్నమ్మ ఉంటుంది ఆడ. ఆ డ్రైనేజ్ ప్రాబ్లం దగ్గర ఎవరు 20 అంజా ఉన్న నడుస్తుంది డ్రైనేజ్ ప్రాబ్లం, ఇప్పుడు దాకా కాలేదు. అదే డ్రైనేజ్ ప్రాబ్లం హోల్ పడితే మా చిన్నమ్మ హోల్లో పడ్డది, బ్యాక్ బోన్ ఇరిగింది. మరి ఇది ఏడా డెవలప్ అయింది మీ ఊరు? ఇంకా ఏడా డెవలప్ అయింది? 112 అని నేను అడుగుతున్నాను మీకు డైరెక్ట్గా, సూటిగా అడుగుతున్న క్వశ్చన్ మీకు. 112 డివిజన్ ఏడా అభివృద్ధి జరిగింది నాకు చెప్పారు. ఉన్నారు అదే రోడ్డు వేస్తారు, అదే రోడ్ తెంపుతారు, మళ్ళీ అదే రోడ్డు వేస్తారు. ఎప్పుడుదాకా అదే రోడ్ వేసుకోపోతారు అన్న? వేరే రోడ్లు లేవా రోడ్డు మీద? నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇది పాత ఇల్లు మాది. ఒక్కసారి వర్షం పడితే నాకు మా ఇంటి ఈ మోకాలు దాకా నీళ్ళు వచ్చారు. ఈరోజు కూడా నీళ్ళు వస్తాయి వర్షం పడితే. ఏడా డెవలప్ అయిందన్న ఊరు? ఏ విధంగా డెవలప్ అయింది అంటారు మీరు? మన ఎక్విప్మెంట్స్ లేవు, జీరో. మనం నేను చెప్తున్నా కదా, పటంచోరు అయినా పేరు తెచ్చుకోవచ్చు కదా, మనం పేరు తెచ్చుకోలేకపోయినా ఈరోజు పొజిషన్లో మార్కెట్లో. అంటే ఈ డివిజన్కి సంబంధించి రామచంద్రాపురంలోనే నాతో కార్పొరేటర్ గారు అన్న మాటలే నేను మీకు చెప్తున్నాను. ఒక అద్భుతమైన పార్కు అది కబ్జాలో ఉంటే మంత్రి హరీష్ రావు చొరవతో, కలెక్టర్ చొరవతో ఆ ల్యాండ్ కాపాడి ఒక అద్భుతమైన పార్క్ని ఈరోజు ఇక్కడ ఉన్న జనాలకి, సీనియర్ సిటిజన్స్ కోసం వాళ్ళు రెడీ చేశారు. దాంట్లో లైట్లు పెట్టించడానికే సబ్జెక్టు కరెక్షన్ సుమారు 40 లక్షల రూపాయలు పెట్టి ఎల్ఈడి లైట్లే పెట్టించామని చెప్పి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ పదే పదే చెప్తున్నారు. ఇదంతా అభివృద్ధే కదా, అభివృద్ధి అంటే ఒక నైట్లో అవ్వదు కదన్నా. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తాను. ఒక మేస్త్రి పనిచేసేటోడు రోజుకి 500-600 రూపాయలు సంపాదించేటోడు పొద్దున్న పార్క్లో పోయి కూర్చుంటాడా? వానికి ఏం కావాలన్నా? ఇంత వాటర్ కావాలి, ఓ రోడ్ మంచిది కావాలి, ఫెసిలిటీస్ మంచిది కావాలి, ఓ స్కూల్ మంచిది కావాలి, ఇవి కావాలి. కానీ పార్క్ ఏం చేసుకుంటారు వాళ్ళు కూర్చొని పార్క్లో? ఈరోజు పార్క్లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు? నీలాంటివాడు పోయి కూర్చుంటాడేమో పార్క్లో, నాలాంటి పొద్దున కష్టం లేక మీరు బతకలేటోడు పోయి ఏడ కూర్చుంటాడు పార్క్లో పోయి మాకేం పని? అదే 40 లక్షలు నువ్వు అని దానికి పెట్టేది 40 లక్షలు ఏమో చేయి, పబ్లిక్కి చేయాలి సేవ. ఏ విధంగా చేయాలి పబ్లిక్? పబ్లిక్ ఏం యూజ్ అది చేయాలి కానీ పనికిరాని పబ్లిక్కి చేస్తే ఏం లాభం అన్న? నువ్వు పోయి కూర్చుంటావు ఆ రోజు పార్క్లో పోయి అప్డేట్ ఈ రోజు పార్క్లో కూర్చుంటావు మైక్లో పెట్టి నాకు రోజు అప్డేట్ వచ్చాయని చెప్పి. అది కాదు కదా అభివృద్ధి. 45 లక్షలు పెట్టేసాం, 50 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు పెట్టినామంటే అరే పబ్లిక్ ఏం చేసినా అది చెప్పు ఫస్ట్ మాకు. తర్వాత మాట్లాడదాం పార్క్ కానీ. అంటే ఇందాక ఒక విషయాన్ని మీరు లేవనెత్తారు, మున్సిపల్ ఆఫీసు 2 డివిజన్లు ఉన్నాయి ఇక్కడ కాకుండా పటాన్చేరుకు వెళ్ళింది, మా జనాలు ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మున్సిపల్ ఆఫీస్ వెళ్ళాలంటే పటాన్చేరు వెళ్ళాలా అని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి దీనికి మీకున్న అభ్యంతరం ఏంటి? ఒక విషయం చెప్తున్నా, ఇద్దరు కాపరేటర్ ఉండి మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కాపాడుకోలేకపోయినాం. ఈరోజు దాకా తీసుకుపోయినా పటంచోరులో పెట్టుకున్నాడు. పేదోళ్ళు కావాలి కానీ పెన్షన్, వాడు ఈ నుంచి పటంచోరు దాకా ఏం దాకా పోతాడనా? ఎట్లా పోతాడు? రోడ్డు మేము యాక్సిడెంట్ అవుతుంది నువ్వు బాధ్యతనా? మైపాలెడ్డి తీసుకుంటాడు బాధ్యత? ఎవరు తీసుకుంటారు బాధ్యత అది? అరే నువ్వు నీ విషయం కానీ ఊరి విషయం ఆలోచించు. రేపు పొద్దున్న నువ్వు అడుగుతావు ఓటు, నాకు ఏ రైనా ఓటు అంటే వాడు ఎందుకు వెళ్ళి ఓటు మున్సిపల్ ఆఫీస్ తీసుకు ఆడబెట్టిన ఓటు అడుగుతాడు నిన్నాడు? ఏ విధంగా అడుగుతాడు ఓటు నిన్నాడు? ఎమ్మెల్యే గారు కూడా పదే పదే ఇక్కడికి వస్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు, కోట్ల రూపాయల నిధులతో మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు. మీరు ఏమి అభివృద్ధి జరగట్లేదు అన్నప్పుడు ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నారంటే వాళ్ళే చెప్పాలి. వాస్తవంగా 10 కోట్లు అంటాడు, 20 కోట్లు అంటాడు, 30 కోట్లు అంటాడు, మళ్ళీ ఏడు అభివృద్ధి ఉంది నాకు తెలియదు అన్న. నేనుతో రోజు పొద్దున్న లేచి ఇదే ఊళ్ళో తిరుగుతా, నాకు ఏ రోజు అభివృద్ధి కనిపించలేదు. వాళ్ళకి అనబడితే చూపించమని చెప్పన్న, లైవ్లో డిబేట్ పెడదాం, చూపించమని మాట్లాడదాం. సరే మీరు ఇన్ని చెప్తున్నారు కాబట్టి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చి చెప్తున్నాను. మీ రామచంద్రాపురం స్కూల్ గతంలో ఎట్లుండే, తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎట్లుండే అనేది చాలా క్లియర్గా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి, మౌలిక వసతులు లేవు, పిల్లలకి ఇప్పుడు కొంచెం అద్భుతంగా టాయిలెట్లు కానివ్వండి, ఆ ప్రహరీ కూడా అదంతా నిర్మాణం జరుగుతూ ఉంది, వాళ్ళకి యూనిఫామ్లు కానివ్వండి అన్నీ అద్భుతంగా అందుతూ ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా పదే పదే ఆరంభంలో ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తే మాత్రం మీరు ఇన్ని ఆరోపణలు చేయాలా? అన్న నేను ఇక్కడ పార్టీ విషయం మాట్లాడుతున్నాను, ఇది నా ఊరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది పార్టీ కాదు, ఇది నా ఊరు. నా ఊరు గురించి ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఆయన ఇంటది ఉంటా 100%. ఊరు గురించి వస్తాను నేను, పార్టీ గురించి కాదు. ఈరోజు లైవ్లో మీరు స్కూల్ తీసుకెళ్తా, ఎంతమంది స్కూల్లో ఒక పిల్లల మీద యూనిఫామ్ ఉందని చెప్పండి మీరు, దాని తర్వాత మనం మాట్లాడదాం.
అయితే ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు, ఇద్దరు మహిళా మండలే చాలా యాక్టివ్గా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు యాక్టివ్గా పని చేయట్లేదని చెప్పి కపూర్ గారు చెప్పదలుచుకున్నారు? నేను ఏమంటారు, వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారు, పనిచేయని విషయం మాట్లాడతలే అన్న. నాకేం కావాలి, నా ఊరు డెవలప్ అవ్వాలి ఫస్ట్ ఇయర్. ఈరోజు పట్టణచోరు ఏ విధంగా సాయిగా ఎదుగుతుందో నాది కూడా చిన్న కోరిక, అందరు చిన్నప్పుడు నా ఊరు కూడా ఎదగాలని నాకు కూడా కోరిక ఉంటుంది కానీ ఆ విధంగా నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసాడు తప్ప మేము దౌర్జన్యం చేస్తలేము, ఏం మీకు ఉల్టా మాట్లాడతలేదు. నేను ఏమంటే ట్రై చేస్తున్నా, అరే మీకు ఇప్పుడైనా తెలివి రావాలి, మీరు ఏం చేస్తున్నారు మీ ఊరు కానీ. సో ఒక పార్టీని మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఈ టౌన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఒక నేషనల్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. సరే వాళ్ళు ఏం చేయట్లేదు అంటున్నారు, ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు అవకాశం వస్తే, మీ నాయకుడు ఎమ్మెల్యే అయితే, మీ అందరికీ ఇక్కడ యాక్టివ్గా అవకాశం వస్తే మీరేం చేయదలుచుకున్నారు ఈ రామచంద్రపురం? నేను లైవ్లో మీ అందరికీ ఈరోజు ఒక మాట ఇస్తున్నా, అందరి ముందు ఒక మాట ఇస్తున్నా, రేపు కానీ కాటా శ్రీనివాస్ గారు కలిస్తే అదే మున్సిపల్ ఆఫీస్ తీసుకొని ఇదే ఆర్సీపురంలో పెడతా. అదే మున్సిపల్ ఆఫీస్ వచ్చి ఇదే ఆర్సీపురంలో పెట్టకపోతే మేము ఈ రాజకీయాన్ని మొత్తంగా వదిలేస్తాను. నేను రాజకీయ వదులుకొని ప్రశాంతం వెతుకుతారు మీద. మీ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ, కపూర్ ఈశ్వర్ సింగ్ అనే వ్యక్తి వాళ్ళు ఏదో టౌన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంచెం అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నాడు, పొగరగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? నేను ఒక్కటేనా, నేను కొట్లాడుతుంది నా ఊరు గురించి, వాళ్ళ గురించి వాళ్ళ మీద నేను కొట్లాడతలేదు. నా ఊరు డెవలప్ కావాలని నా కోరి, చిన్నప్పుడు నా కోరిక, నేను దాని మీదే కొట్లాడుతా. ఈరోజు కూడా అదే విషయంలో కొట్లాడతా, రేపు కూడా అదే కొట్లాడతా, ఎల్లుండి కూడా అదే విధంగా కొట్లాడతా. నేను ఈ పొజిషన్లో మైపాలెడ్డి ఉన్నా కొట్లాడతా, భూపాలెడ్డి ఉన్నా కొట్లాడతా. నేను ఊరికి ఏం డెవలప్ చేసి అడిగే హక్కు నేను ఊరోనన్నా, నేను ఊరో అడగకుంటే బయట పోయి ఆడుతారా ఊరోళ్ళని? అంటే ఏంటి, ఏం కావాలి అసలు ఇక్కడ జనాలకి? చాలామంది పేదలు ఉన్నారు, ఎంతోమంది కూలీ నాళీ చేసుకుంటే కానీ వాళ్ళ జీవనం సాగని వ్యక్తులు ఎంతోమంది మన ఈ ఆర్సీపురం టౌన్లో ఉన్నారు. జనాలకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని మీ సలహా? అన్న నేను ఒక్కటే కోరుకుంటున్నా, నాకు తెలిసి 40% దాకా ఇవ్వనికి రేషన్ కార్డులు లేవు, 30 నుంచి 35% దాకా ఇవ్వనికి పెన్షన్స్ రావు. మొన్న దళిత బండి వచ్చింది, నాకు తెలిసి 5 or 6 నెంబర్స్కి వచ్చింది. మొన్న ఏడ కొల్లూరులో ఇల్లు ఇస్తే ఉన్నోనికి వచ్చింది అన్న, లేనోనికి ఇల్లు రాలేదు. మొన్న రీసెంట్గా బొంబాయి కాలనీలో వాళ్ళ ఇల్లు కుల్లగొట్టి వాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పినారు, హిందూ ఆదర్శ స్టేడియాలు ఇస్తా అని చెప్పినారు. నాకు తెలిసి వాళ్ళు ఎవరికి రాలేదు. సరే వచ్చిందంటే పేపర్ స్టేట్మెంట్ ఏది, ఈ 30 ఇల్లు 40 ఇల్లు కుల్లగొట్టినా 40 మందికి ఇచ్చా అని చెప్పి ఓ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి డైరెక్ట్గా. దాని విధంగా పబ్లిక్లో ఉందాంగా మనం కూడా. మీరు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మీరు ఆరోపణలు చేసేవాళ్ళు కూడా సీనియర్ రాజకీయ నాయకులు, ఇద్దరు కార్పొరేటర్లు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలుస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆదర్శ్ రెడ్డి గారు ఉన్నారు, సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఒకసారి కార్పొరేటర్ 5 ఏళ్ళు చేశారు, వాళ్ళు ఏమీ చెయ్యకపోయి ఉంటే మళ్ళీ 2వ సారి జనాలు ఎట్లా గెలిపించారు? నా ఒక్కటి ఏంటంటే బలం వాళ్ళ దగ్గర ఉన్నాయి, పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్న. మా దగ్గర పైసల్లో పబ్లిక్లో ఉన్నాం ప్రజెంట్గా, పైసలు ఉన్నంత పోయి మేము కొట్లాడతామన్న. రేపు పొద్దున ఈరోజు నేను ఇంటర్వ్యూ మీకు ఇస్తా, రేపు పొద్దున నాకు కాల్ వస్తే పోలీస్ స్టేషన్ బాబు రాని మేము ఎఫ్ఐఆర్ అయింది పోవాలంటే నేను పోవాలి తప్పదు కదా అన్న. పైసలు ఉన్నోడు ఏమేమి చేయొచ్చు, మేమేమి చేస్తామన్న పబ్లిక్లో ఉండి? మేము పబ్లిక్ గురించి కొట్లాడుతున్నాం. నేనేమంటున్నాను, నీకు పబ్లిక్ గురించి కొట్లాడే రైట్స్ నీకు ఉందంటే రా, ఒక డిబేట్ ఇస్తాం ఇద్దరం కూర్చొని, మీరు ఇద్దరు మీ ఇద్దరు కాపరేటర్, నేను కూర్చుంటాం మాట్లాడదాం, డిబేట్ ఇస్తాం మార్కెట్లో. మీరు ఏం డెవలప్ చేసినారు, నేనేం చెప్పినా మీకు మాట్లాడదాం మార్కెట్లో. రేపు కూర్చొని ఇదే సండే మార్కెట్లో కూర్చొని మాట్లాడదాం కదా అన్న. అంటే జనాలు ఎట్లా మళ్ళీ ఎందుకు గెలిపిస్తున్నారు అనేది నా ప్రశ్న అన్న. ఒక విషయం చెప్తాయినన్న, ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం తెలివి వచ్చిందంటే ఎమ్మెల్యే ఎవరి ఎమ్మెల్యే ఏ క్యాండిడేట్ ఉన్నా కాపరేటర్ వాళ్ళు ఉంటే పని అవుతుంది అంటున్నారు. వాస్తవంగా నేను దానికితో ఒప్పుకుంటలేను, ఎందుకంటే అన్న పబ్లిక్లో నేను ఒకటే చెప్తున్నా, పబ్లిక్ ఈరోజు కూడా మనం మారకపోతే, నెక్స్ట్ ఎలక్షన్లో మనం మారకపోతే ఈరోజు ఉన్న ల్యాండ్లు పోయినాయి, రేపు ఉన్న ఇల్లు కూడా పోతాయి మీ అందరివి, రాసి పెట్టుకోండి అందరు. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే జనాలకు కూడా కొంత అవగాహన రావాల్సిన అవసరం ఉంది. సరే ఎప్పటికి పబ్లిక్ షుడ్ చేంజ్ అన్నావు, ఈ టైంలో పబ్లిక్ చేంజ్ కాకపోతే యువన్ కర్మ వాందే. కపూర్ గారు టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సరే మీరు సొంత డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారో మేము పర్సనల్గా చూస్తూ ఉన్నాము. అంటే ఇదంతా ఏమైనా ఉపయోగం ఉంటుందండి, ఎందుకంటే గతంలో ఇక్కడ నాయకుల అసమర్థత వల్లే కాటా శ్రీనివాస్ గౌడ్కి చాలా మెజారిటీ తగ్గింది అని కూడా ఒక ఆరోపణ ఉంది ఇప్పటికీ. అంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితులు లేవు ఆర్సీపురంలో అందరు నాయకులు కాంగ్రెస్లో. కొన్ని జరిగినాయి అన్నాడు. ఏం జరిగిందంటే కొంతమంది పార్టీని మొత్తం పండబెట్టేసారు, ఇక్కడ పార్టీని మొత్తం పండబెట్టేస్తారు, పార్టీ లేరనుకుంటున్నారు. కానీ వాస్తవంగా మనం వచ్చిన తర్వాత పార్టీ డెవలప్ అయింది. నేను ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నా, నా సొ ఈరోజు ఎవడు వచ్చి నా గడప తలిగిన అన్న నాకు ఇది హెల్ప్ కావాలంటే మేము 100% హెల్ప్ చేస్తున్నాం. సొంత పైసలే చేస్తున్నాం మేడం, మేము మాకేం పార్టీ ఫండ్స్ రావు, మేము పైనుంచి ఏం తెచ్చుకోము పైసలు. నా సొంతంగా నా 20 అడితే 10 ఇస్తా, 30 అంటే 50 ఇస్తా. మేము ఏదో మా నా వంతు ఏం వచ్చినా సాయం చేస్తున్నా.
హాస్పిటల్ కానీ సావు కానీ బ్రతుకు కానీ ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఏమైనా ఇస్తున్నాం మీరు పబ్లిక్కి. అందుకోసమే నా దగ్గర ఓట్ బ్యాంక్ ఉంది కానీ మా దగ్గర. అంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న, కొంచెం ఆర్థికంగా బలమైన వ్యక్తి కపూర్ భాయ్ అనే వ్యక్తి, ఆయన అధికార పార్టీలోకి వెళ్లకుండా మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్ పంచన ఎందుకు చేరాడు, అధికార పార్టీలో ఉంటే ఏమైనా పనులు చేసుకోవచ్చు, ఆయన బిజినెస్కి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి చాలామంది మీ మనుషులు నాతో చెప్పిన మాట. ఎందుకు అధికార పార్టీని కాదని ఒక ప్రతిపక్ష పార్టీనే మళ్ళీ చూజ్ చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అన్నాడా? అలా ప్లేస్ జీరో ఈరోజు మార్కెట్లో. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ప్లేస్ జీరోనే. ఇప్పుడు మైపాలెడ్డి సార్ ఏం చెప్పి మైపాలెడ్డి అన్న ఏం చెప్పినా వాళ్ళు చెప్పారు వినే, వీళ్ళకి దమ్ము లేదు మైపాలెడ్డి అన్నకి ఇది చెప్పడానికి. ఈరోజు మాకు హక్కు ఉంది, నేను ఆపోజిట్ పార్టీలో ఉన్న హక్కు ఉంది, ఇది ఇది సమస్య చెప్పే హక్కు ఉంది, వినే సమస్య ఓకే ఆయనకు ఉంది ఈరోజు మార్కెట్లో. అదే ఆయన పార్టీ ఎవరు చెప్తే విన్నా వినడు ఆయన, అందుకోసం ఆపోజిట్ పార్టీలో ఉన్నాం కానీ ఈరోజు మేము. సో మీ పార్టీలోనే ఇప్పుడు టౌన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు, కాటా శ్రీనివాస్ గౌడ్ మీరేదన్నా చెప్తే ఇక్కడ సమస్యల గురించి కానివ్వండి, పార్టీ నిర్మాణానికి సంబంధించి మీరు చెప్తే మీ అధిష్టానం పెద్దలు మీ కాటా శ్రీనివాస్ గౌడ్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? 100% తీసుకుంటాడు. మేము చెప్పిన తర్వాత 100% తీసుకోవాలి ఆయన, ఎందుకంటే ఒక స్టాండ్ ఇస్తున్నాం మనకి ఈరోజు ఊర్లో. ఈరోజు వాల్యూ ఇచ్చినాం ఊర్లో ప్రతి ఒక్కటి. ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ గుర్తుపడు, ఆయన సొంత ఇమేజ్ ఉంది, ఈరోజు మా ఇమేజ్ కలిసిందని ఈరోజు ఒక పబ్లిక్లో పేరు ఉంది, ఫేత్ ఉంది ఆయనకి. అరే చలో ఈ క్యాండిడేట్ విల్ డూ అని పేరుంది. సో చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు రామచంద్రపురం ప్రజలకి? ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, 2-3 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కార్పొరేటర్లుగా బీఆర్ఎస్ క్యాండిడేట్లు గెలిచారు, ఈసారి ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా? నేను ఒకటే చెప్తున్నా అందరికీ ప్రజలకి, ఆర్సీపురం టౌన్కి ఒకటే చెప్తున్నా, ఈసారి ఒకసారి కళ్ళు తెరవండి. ఇది కాదు రాజకీయం అంటే, ఇది కాదు, ఇది డెవలప్మెంట్ కాదు, జీరో డెవలప్మెంట్. ఒకసారి ఛాన్స్ మాకు ఇవ్వండి, మా డెవలప్మెంట్ చూడండి. అంటే కపూర్ గారు పర్సనల్గా ఏమైనా బిజినెస్లు చేస్తారా మీరు ఆర్థికంగా ఎట్లా మీ కుటుంబం నడవడానికి? మా సొంతంగా ఏం లేవన్నా, మా తాతలు ఇచ్చిన ఆస్తులే అవి అమ్ముకుంటున్నా, అదే రాజకీయం పెడుతున్నాయా, నాకేం బిజినెస్ లేవు, నాకేం లేవన్నా, నా సొంత ఆస్తి మా అయ్య ఇచ్చింది, మా తాత ఇచ్చిన ఆస్తి అమ్ముకునే ఈరోజు పబ్లిక్లో నేను పోతున్నా అంతే. అంటే ఒక హోప్తో ముందుకెళ్తున్నారా ఇప్పుడు? సరే ఆస్తులు అమ్ముకుంటున్నామని మీరు చెప్తున్నారు, ఇంత పెద్ద ల్యాండ్ ఇచ్చారు, ఎవరైనా వస్తే ఖర్చు పెడుతూ ఉన్నారు, ఏమన్నా హోప్ ఉందా రాబోయే రోజు లేదన్నా నాకు ఒక పొజిషన్ దొరుకుతుంది, పార్టీ నన్ను గుర్తించే పరిస్థితులు ఉంటాయి అని ఉందా? అన్నా హోప్ విషయం కాదన్న, ఒక విషయం పబ్లిక్లో ఈరోజు పేరు ఉంది నాకు, వాళ్ళ గుండెలో సాయం ఉంది ఈరోజు, మా కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన గుండెలో నేను ఉన్నా ఈరోజు, నాకు అది చాలా ఒకటి హోప్ అని కదా, మేము గెలుస్తామని నమ్మకం నాకు ఉందన్న అంతే. సో చివరిగా ఏం చెప్తారు అంటే, పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు, చాలా ఇంటర్వ్యూల్లో మీరు ఓపెన్గానే, ఎందుకంటే నాకు తెలిసి రామచంద్రపురంలో సరే ఫలానా భూపాల్ రెడ్డి గారి గురించి కానివ్వండి వాళ్ళ గురించి పెద్దగా ఎవరో మాట్లాడరు, మనసులో వాళ్ళకి ఏమున్నా బయటకైతే మాట్లాడరు. మీరు ఓపెన్గా వచ్చారు, మొన్న నందీశ్వర్ గౌడ్ కుమారుడు మీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించుకొని వ్యాఖ్యలు చేస్తే ఘాటుగా స్పందించారు, ఇప్పుడు భూపాల్ రెడ్డి గారికి సంబంధించి అభివృద్ధి విషయంలో స్పందిస్తూ ఉన్నారు, ఏమైనా కేసులు ఏమైనా బెదిరింపులు వస్తే ఏంటి ఎట్లా? ఏమైతే అన్న దేనికి భయం పడతాం, అయితే కేసు అవుతుందేమో, పోయిస్తామో లోపలికి, బెయిల్ మీద బయటకు వస్తాం, దాని తర్వాత ఏముంటుంది అన్న, ఈరోజు మీ అధికారం రేపు మా అధికారం, తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు. అది మేము ప్రశ్నించకపోతే మా గొంతు బయట ఏడొస్తుంది అన్న, మీరు ఆలోచించండి మీరు అందరూ. నేను వ్యక్తిగతంగా ఇక్కడ ఏం మాట్లాడతలే, నా ఊరు డెవలప్ కాలేదు, నాకు ఒక బాధ ఉంది, దాని గురించి బయటకు వచ్చినాయి. చివరిగా చాలామంది యువకులు ఉన్నారన్న, మన ఆర్సీపురం ఓటర్లు ఉన్నారు, ఆర్సీపురంలో నివసించే చాలామంది యువకులు ఉన్నారు, ఈవెన్ శ్రీకాకుళం వైజాగ్ ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది మీ పార్టీ ప్రోగ్రామ్స్కి ఇక్కడ జమ అవుతూ ఉన్నారు, వాళ్ళలో మీరు చైతన్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంకొంత యాక్టివ్ అవ్వాల్సిన అవసరం యువకుల్లో రావాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తున్నారు యువకులకి ముఖ్యంగా? ఈరోజు పబ్లిక్ యువకులు అందరూ ఒక థాట్ మీద ఉన్నారు అందరూ, ఏమని కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దామని. మేము కూడా వాళ్ళకి బయట చూపిస్తలేం, ఫోకస్ చేపిస్తలేం, 100% దే విల్ కమ్. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఎవరు ఎవరి దగ్గర ఉన్నారు, ఎవరు మా దగ్గర ఉన్నారు అని. అందుకోసం ఇప్పుడు ఏం లేదు, 100% వేవ్ చూపిస్తాం ఇక్కడ ఇలా ఆర్సీపురంలో, 100% లీడ్గా మేము ఇచ్చే పొజిషన్లో ఈరోజు మేము ఉన్నాం మార్కెట్లో. పబ్లిక్ బయటకు వస్తలే అంతే, ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు చూపిస్తారు పబ్లిక్ మీ అందరికీ. సో ఇది ఓవరాల్గా ఆర్సీపురంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగా ఉన్న ఈశ్వర్ సింగ్ కపూర్ చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం కోసం ఈరోజు మాట్లాడట్లేదు, రామచంద్రపురం అభివృద్ధిలో ఎంత వెనకబడుతుందో నాకు బాధేస్తుంది కాబట్టి నేను ఈరోజు బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది, ఇక్కడ ఉండాల్సిన మున్సిపల్ ఆఫీస్ 2 డివిజన్లు ఉండా
ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ తీసుకెళ్ళి పటాన్చెరులో పెట్టుకున్నారు. ఇక్కడ జనాలు ఏదైనా సమస్య వస్తే పటాన్చెరు వరకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? పటాన్చెరు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మన ఆర్సీపురం ఎందుకు వెనకబడుతుంది అని చెప్పి నాకు బాధ అనిపించే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పి కపూర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే అసలైన అభివృద్ధి ఏంటో ఖచ్చితంగా ఆర్సీపురంకి చేసి చూపిస్తామని చెప్పి కపూర్ సింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువకులంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇక్కడ ఖాయమని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, ఆర్సీపురం నుంచి.